ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న ఉష్ణోగ్రతలు కొంతమేర తగ్గాయి. నేడు రేపు గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు క్రమంగా తగ్గే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. రేపు ఉత్తర కోస్తాలు 1-2 ప్రాంతాల్లో తేలికపాటి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కొన్ని చోట్ల పిడుగులు పడతాయని కూడా అంచనా వేస్తుంది. కాగా నిన్న 9 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 50 మండలాల్లో వడగాలులు వీచాయి. ఇక నేడు 9 మండలాల్లో తీవ్ర వడగాళ్లు, 124 మండలాల్లో వడగాళ్లు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. ప్రస్తుతం నెల్లూరు నుంచి మా కరెస్పాండెంట్ నరేష్ జాయిన్ అవుతున్నారు. నరేష్, ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎలా ఉంది పరిస్థితి? ఒకవైపు ఎన్నికల ప్రచారంతో నేతలు ఒకవైపు స్పీడ్ పెంచారు, మరోవైపు ఎండలు కూడా ఏప్రిల్ ప్రారంభంలోనే తీవ్ర స్థాయిలో కాయడం, వడగాళ్లు చాలా విపరీతంగా వీయడం చూస్తున్నాం. సో ఎలా ఉంది, టెంపరేచర్స్ తగ్గుతాయని చెప్పి తగ్గినాయా, కొద్దిగా ఏమైనా తగ్గిన ప్రస్తుతం అక్కడ ఎలా ఉంది జిల్లా వ్యాప్తంగా? రైట్, మొత్తానికి ఏపీలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితులు చూస్తా ఉంటే ప్రజానీకం భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా గత 10 రోజుల నుంచి చూస్తే భారీ ఉష్ణోగ్రతలు నమోదవడం, బయటికి రావాలంటే ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం, ఓవైపు వడగాల్పులు వీయడంతో పాటు ఇటు ముసలి వాళ్ళు, చంటిపెట్టెలు సైతం కూడా చాలా తీవ్ర అనారోగ్య సమస్యల పట్ల వెంటాడుతున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కనపడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గడిచిన 3 రోజుల నుంచి భారీ ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. 38 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఉదయం నుంచి బయటికి రావాలనుకున్నటువంటి ప్రజలైతే పూర్తి స్థాయిలో ప్రికాషన్స్ పాటించుకుంటూనే బయటకు వస్తున్నారు. ఒకవైపు ఎన్నికల వాడి వేడిగా ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో సాయంత్రానికి అయ్యేకల్లా పూర్తి స్థాయిలో ప్రజానీకం అలసిపోతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరోవైపు ఇటు వెంగటగిరి మెట్ట ప్రాంతమైనటువంటి ఉదయగిరి నియోజకవర్గాల్లో, కలిగిరి, కావల్లి, అదేవిధంగా వెంగటగిరికి సంబంధించినటువంటి పలు మండలాల్లో భారీ స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవడం పట్ల ఒకందుకు ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. గత 2 రోజుల నుంచి వాతావరణ శాఖ ఇచ్చినటువంటి హెచ్చరికల నేపథ్యంలో గరిష్టంగా 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశాలు ఉండడం ఒకందుకు ఊపిరి పీల్చుకుంటున్నారు. మరోవైపు ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఒకవైపు డాక్టర్స్, అదేవిధంగా జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సేఫ్టీ ప్రికాషన్స్ పాటించాలని చెప్పి ప్రజానీకం చెప్తా ఉన్నారు. మరోవైపు అత్యధిక ఉష్ణోగ్రతలు ఎక్కడైతే నమోదవుతున్నాయో ఆ ప్రాంతాల్లో డిహైడ్రేషన్ ఎక్కువ అవుతున్నటువంటి నేపథ్యం ఉంటాయి కాబట్టి ఉదయం నుంచి వచ్చేటువంటి ఎవరైతే ప్రజలు ఉంటారో ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ఒకవైపు ఎన్నికల ప్రచారం అయి ఉండొచ్చు, అదేవిధంగా ఎన్నికల ఉన్న నేపథ్యంలో ప్రజలు అయితే బయటికి భారీ స్థాయిలో వస్తున్నారు. వాళ్ళందరూ కూడా డిహైడ్రేషన్ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ కూడా బయట అయితే పరిస్థితులు బాగోలేవని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో రానున్నటువంటి 2-3 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 2-3 డిగ్రీలు కూడా తగ్గేటువంటి అవకాశం ఉండడంతో ఒకందుకు ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్. ఇక ప్రస్తుతం కడప జిల్లాకు వెళ్దాం. కడప జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతల గురించి వివరించేందుకు మా కరెస్పాండెంట్ సుధీర్ జాయిన్ అవుతున్నారు. సుధీర్, ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా ఎలా ఉంది పరిస్థితి? అంటే 2-3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉంది అంటున్నారు, అసలు జిల్లాలో పరిస్థితి ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ సతీష్. ఏదైతే ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక ఇప్పటికే గడచిన 10 రోజుల నుంచి చూసుకుంటే కనుక ఎండలు పూర్తి స్థాయిలో కూడా దంచుకొడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఉదయం 10 గంటలు దాటిన తర్వాత కూడా ప్రజలు కూడా పూర్తి స్థాయిలో బయటికి రావాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక రాయలసీమలో ఉన్నటువంటి 4 జిల్లాల్లో ముఖ్యంగా కడప అలాగే అనంతపూర్ లో చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉంటాయి. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక గడిచిన 4 రోజుల నుంచి కూడా చూసుకుంటే కనుక ఉష్ణోగ్రతలు అయితే కనుక పెరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే చూసుకుంటే కడప జిల్లాలో ఉన్నటువంటి కొన్ని మండలాల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా కొన్ని వడగాల్పులు అలాగే పెద్ద ఎత్తున గాలులతో వీస్తున్నటువంటి వడగాల్పులు కూడా వచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా అధికార యంత్రాంగం కూడా అలర్ట్ అయ్యి ఏదైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో పూర్తి స్థాయిలో కూడా అలర్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే గనక గడిచిన 2 రోజుల నుంచి చూసుకుంటే గనక కొద్దిగా ఉష్ణోగ్రతలు అయితే గనక కొద్దిగా తగ్గుముఖం పట్టేట పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే ముఖ్యంగా ఇప్పటికే అమరావతి వాతావరణ శాఖ కూడా పూర్తి స్థాయిలో హెచ్చరించిన పరిస్థితుల్లో భాగంగా చూసుకుంటే గనక గడిచిన 2-3 రోజుల తర్వాత కూడా కొన్ని చోట్ల కూడా పూర్తి స్థాయిలో చీజల్లులు కురిసే అవకాశాలు ఉన్నాయి. అలాగే వాతావరణం కూడా కొద్దిగా చల్లగా ఉంటుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే జిల్లాలో ఈ రోజుకి చూసుకుంటే కనుక దాదాపుగా 43 డిగ్రీలుగా ఎండ ఉంది. దీంతో మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా
పెద్ద ఎత్తున అయితే కనుక ఎండ కాస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఎవరైతే ప్రజలు బయటకు వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పటికే ఐఎండి వాతావరణ శాఖ కూడా పూర్తి స్థాయిలో కూడా గొడుగులు అలాగే కళ్లద్దాలు పెద్ద ఎత్తున బయటికి తీసుకెళ్లాలని కూడా వాళ్ళందరికీ కూడా ప్రజలకు అయితే కనుక చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా చూసుకుంటే కనుక ఎండలు అయితే కనుక కడప జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున గాలు వడగాల్పులు అలాగే మొత్తంగా చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు వెలువుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇప్పటికే కొద్ది రోజులు పెరిగినటువంటి ఉష్ణోగ్రతలు మరో 2-3 రోజుల్లో కూడా దాదాపు 2 లేదా 3 డిగ్రీలు కొద్దిగా తగ్గి ఉష్ణోగ్రతలు పూర్తి స్థాయిలో తగ్గిన తర్వాత కూడా వర్షాలు కూడా పడతాయి. దాని తర్వాత కూడా కొద్ది క్లైమేట్ చేంజ్ అవుతుందని చెప్పి వాతావరణ శాఖ చెబుతుంది. దీని నేపథ్యంలో కూడా అలా తగ్గితే కనుక కొద్దిగా ప్రజలకైతే కనుక పూర్తి స్థాయిలో కూడా ఇన్ని రోజులు ఎండలతో ఇబ్బంది పడినటువంటి ప్రజలు కూడా పూర్తి స్థాయిలో కొద్దిగా ఉష్ణోగ్రత తగ్గిన తర్వాత కూడా చల్లటి వాతావరణంతో కొద్దిగా ప్రజలైతే కనుక కొద్దిగా ఈ వాతావరణానికి బాగుంటుందని కోరుకున్న పరిస్థితి అయితే ఉంటుంది. ఏదేమైనా సరే రానున్న 2 రోజుల్లో ఎండలు పెరుగుతాయా లేదా అనే దానిపై అయితే కనుక మొత్తంగా జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ప్రతి చోట చూసుకుంటే కనుక ఎండలు పక్కుమన్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా సరే ఐఎండి సూచనల మేరకు 2 రోజుల్లో వర్షాలు పడతాయా లేదా దానిపైన అయితే కనుక మనం వేచి చూడాల్సి ఉంది సతీష్. థ్యాంక్ యూ సుధీర్.